హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ విద్యార్థులకు మరొక అవకాశం కల్పించారు రికౌంటింగ్ రీవెరిఫికేషన్ ఈ రికౌంటింగ్ రీవెరిఫికేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ఫీజు ఎంత పూర్తి వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా పాస్ అయిన విద్యార్థులకు మెమోస్ ఎప్పుడు వస్తాయి తెలుసుకుందాం వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నైట్ వచ్చేసి టెన్త్ క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు మొత్తం ఒక లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది విద్యార్థులు అటెండ్ అయితే ఓన్లీ అరవై ఆరు అరవై ఏడు వేల నూట పదిహేను మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు అంటే దాదాపుగా ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు అయితే ఫెయిల్ అయ్యారు సో ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆరు మార్కులు తక్కువ చిన్న విద్యార్థులు వచ్చేసి రికౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు రికౌంటింగ్ రీవెరిఫికేషన్ ఈ రోజు నుంచి అంటే ట్వంటీ నుంచి జూలై ఫస్ట్ వరకు పెట్టుకోవచ్చు సో ఇంకా ఇందాక చెక్ చేశాను అఫీషియల్ వెబ్సైట్లో రికౌంటింగ్ రీవెరిఫికేషన్ లింక్ అయితే రాలేదు లింక్ వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చెప్తాను నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే ఏమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి రీవెరిఫికేషన్స్ ఏమో థౌసండ్ రూపీస్ పే చేయాలి రికౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకున్న విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ని సంప్రదించి దరఖాస్తు ఫీజు చెల్లించాలని సూచించింది సో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే స్కూల్లో ప్రిన్సిపల్ మాత్రమే అప్లై చేస్తారంట మీ స్కూల్ ప్రిన్సిపల్కి వెళ్ళి కలవండి రికౌంటింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రీవెరిఫికేషన్ అయితే థౌజండ్ రూపీస్ మరి పాస్ అయిన విద్యార్థులకు మెమోస్ ఎప్పుడొస్తాయంటే హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి స్కూల్ వాళ్ళుగా మార్కుల మెమోరండం మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఏపీఎస్ఎస్సి బోర్డు విద్యార్థులకు నేరుగా ఇవ్వచ్చు అని చెప్పింది అంటే ఫలితాలు విడుదలైన నాలుగు రోజుల తర్వాత నైట్ వచ్చింది కనుక రిజల్ట్స్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంటే జూలై ఫస్ట్ నుంచి మీరు పాస్ అయిన విద్యార్థులైతే మెమోస్ తీసుకోవచ్చు జూలై ఫస్ట్ నుంచి పాస్ అయిన విద్యార్థులకు మెమోస్ అందుబాటులో ఉంటాయి ట్వంటీ సెవెంత్ నుంచి ఫస్ట్ వరకు జూలై ఫస్ట్ వరకు రికౌంటింగ్ రీవెరిఫికేషన్ స్కూల్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో కాదు స్కూల్లో అప్లై చేసుకోవాలి రికౌంటింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రీవెరిఫికేషన్ థౌజండ్ రూపీస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్